ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. కరక్కాయ చెట్టు. కరక్కాయ చాలా గొప్ప ఔషధి, చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఔషధ రహస్యాలు తనలో ఇముడ్చుకున్నటువంటి చెట్టు ఇది. ఈనాడు మొత్తం ప్రపంచం చాలా రకాల పరిశోధనలు చేసి ఎంతో గొప్పది అని కొనియాడేటటువంటి త్రిఫలచూర్ణం చూసారా, ఆ వీటిలలో త్రిఫలాలలో కరక్కాయ మొదటిది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమం త్రిఫలాలు, వీటిలో కరక్కాయ మొట్టమొదటిది. కరక్కాయ అంటే కన్న తల్లి అన్న నానుడి మన తెలుగు నాట ఎంతో ప్రఖ్యాతి గాంచింది. కరక్కాయ కన్న తల్లి అంటూ ఉంటారు. ప్రతి తెలుగు తల్లి కూడా తన చీర కొంగుకి ఎప్పుడూ ఈ కరక్కాయను కట్టుకొని ఉంచుకునేది. అంత గొప్ప ఔషధి ఇది. ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ ఈ కరక్కాయతోనే ఆ తల్లి ఆ వ్యాధుల్ని పరిష్కరించేది. ఈనాడు ఈ మాతృ విజ్ఞానం లోపించింది, తగ్గిపోవటం వల్ల స్వదేశీ శాస్త్ర విజ్ఞానం మరుగున పడిపోయింది. ఇలా మరుగున పడిపోవటం వల్ల ఇంత అమూల్యమైనటువంటి అద్భుతమైన చెట్ల విలువ మనకి తెలియకుండా పోయింది. ఈ కరక చెట్ల ఉండేటటువంటి అమూల్యమైన ఔషధ విలువల్ని వరుసగా తెలుసుకున్నాం. ముఖ్యంగా అసలు దీని పేర్లే దీని గొప్పతనాన్ని చెప్తాయి. సంస్కృతంలో హరి హరితకి అంటారు. అలాగే అభయ అనే గొప్ప పేరుంది, అభయాస్తం ఇస్తుంది, వ్యాధుల నుంచి మనకు కాపాడుతుంది. ఇది హిందీలో హరడ్ అంటారు. తెలుగులో మీకు తెలిసిందే కరక్కాయ. లాటిన్లో రెండు పేర్లు ఉన్నాయి, టెర్మినేలియా చెబులా అని, అలాగే చెబులిక్ మైరోబెలాన్ అని ఇలాగా పిలుస్తారు. ఈ కరక్కాయ రూపగుణ ప్రభావాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి తెలుసుకోవటానికి. ఇది కాస్త వగరు వగరుగా ఉంటుంది, అంతేనా తీపి రుచితో కూడా ఉంటుంది, అంతేనా చేదు రుచి కూడా కలిగి ఉంటుంది. ఇక వీటికి కాంట్రాస్ట్గా చలవ చేసే గుణంతో ఉంటుంది. అలాగే త్రిదోషాలను తగ్గించే దివ్య ఫలం ఇది. అయితే మహిళలు మాత్రం గర్భవతులుగా ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం దీన్ని వాడకపోవటం మంచిది. అసలు దీని సుగుణాల గురించి చెప్పమంటే ఇక బ్రహ్మతరం కూడా కాదు, అంత గొప్పది. కాబట్టి దీన్ని మనం ఇంట్లో ఉంచుకొని అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఈ ఆసక్తికరమైన విశేషాలు తీసుకుందాం. ముఖ్యంగా సర్వ రోగాలకి ఏదన్నా ఒక ఔషధం ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా, కరక్కాయ పనిచేస్తుంది. అనుపాన భేదాలతోటి దీన్ని మొత్తం త్రోఅవుట్ ద ఇయర్ వాడుకోవచ్చు. ఆసక్తిగా ఉంది కదా, తెలుసుకుందాం. అనుపాన భేదాలు అంటే ఏంటంటే, ఈ కరక్కాయని వేరే ఒక మనం మంచినీళ్ళతో ముందు ఎలా వేసుకుంటామో అలాగే మంచినీళ్ళ స్థానంలో అనుపానాలతోటి వేసుకోవాలి. ముందు ఏం చేస్తారంటే, ఒక మట్టి మూకుడులో చిన్న మంట మీద దోరగా వేయించండి కరక్కాయని. తర్వాత ఆ దంచండి. దంచి ఇప్పుడు కరక్కాయల వలపు అంటారంటే కరక్కాయల బెరడు పొడి, దీన్ని ఒక 5 గ్రాముల మోతాదుగా సమంగా పాత బెల్లం కలిపి ఎండాకాలం తీసుకోవాలి. అంటే గ్రీష్మ ఋతువులో ఒకవేళ కరక్కాయలు తీసుకోవాలంటే, అంటే ఎండాకాలం మీకు మలబద్ధకం ఉండి లేకపోతే ఈ వేడి జలుబు ఉండి, అప్పుడు వాటిని తగ్గించుకోవాలంటే ఏం చేస్తారు అంటే, ఇలాగా మూకుడులో ముందు కరక్కాయలని వేయించి ఆ తర్వాత పొడి చేసుకొని ఆ వలపుని, ఇప్పుడు దీన్ని పాత బెల్లంతో కలిపి ఎండాకాలం తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల ఈ కరకపొడిలో 3 గ్రాముల సైంధవలవణం కలిపి వర్ష ఋతువులో తీసుకోవాలి. అంటే వర్షాలు పడే రోజులలో అయితే సైంధవలవణంతో కలిపి తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరక్కాయ పొడిలో సమంగా చక్కెర కలిపి శరద్ ఋతువులో తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరకపొడిలో 2 గ్రాముల దోరగా వేయించిన సొంటి పొడి కలిపి హేమంత ఋతువులో తీసుకోవాలి. ఆ ప్రకారంగానే 5 గ్రాముల కరక్కాయ పొడిలో 2 గ్రాముల దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి కలిపి శిశిర ఋతువులో తీసుకోవాలి మంచినీళ్ళతో. ఈ వరుసలోనే 5 గ్రాముల కరక్కాయ పొడిలో 1 చెంచా తేనె కలిపి వసంత ఋతువులో తీసుకోవాలి. ఈ రకంగా 6 ఋతువుల్లో 6 విధాలైనటువంటి అనుపానాలతో ఈ కరక్కాయని తీసుకుంటే 100 ఏళ్లకు పైగా ఏ అనారోగ్యం కలగకుండా నిండు యవ్వనంతో జీవించగలరు అని మహర్షి చెప్పారు. అంత గొప్పది కరక్కాయ. కాబట్టి దీన్ని ఋతుహరితకి అంటారు ఆయుర్వేదంలో. అంటే ఋతు అనుసారంగా దీన్ని వివిధ అనుపానాలతో తీసుకోవాలి. ఈ అనుపానాలని మరొకసారి తెలుసుకుందాం. ముందు మట్టి మూకుడులో చిన్న మంట మీద దోరగా వేయించి దంచిన కరక్కాయల బెరడు పొడిని 5 గ్రాములు తీసుకొని సమంగా పాత బెల్లం కలిపి
ఎండాకాలం అంటే గ్రీష్మ ఋతువులో తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరక్కాయ పొడికి 3 గ్రాములే సైంధవరణం కలిపి వర్షాకాలం తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరక్కాయ పొడిలో సమంగా చక్కెర కలిపి శరద్ ఋతువులో తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరక్కాయ పొడిలో 2 గ్రాముల దోరగా వేయించిన శొంఠి పొడి కలిపి హేమంత ఋతువులో తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరక్కాయ పొడిలో 2 గ్రాముల దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి కలిపి శిశిర ఋతువులో మంచినీళ్ళతో తీసుకోవాలి. అలాగే 5 గ్రాముల కరక్కాయ పొడిలో 1 చెంచాడు తేనె కలిపి వసంత ఋతువులో తీసుకోవాలి. ఇలాగా ఈ 6 ఋతువుల్లో 6 రకాల అనుపానాలతో తీసుకుంటే డెఫినెట్గా పూర్తి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు, నిండు 100 ఏళ్ళు సాధించవచ్చు, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇక రక్తమొలలు, బ్లీడింగ్ పైల్స్ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. దీన్ని ఆయుర్వేదంలో రక్తార్శస్సు అంటారు. అరి అంటే శత్రువు, శత్రులాగా ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది. దీనికి ఒక చక్కటి యోగం ఉంది. కరక్కాయ పొడిని 1-5 గ్రాములు తీసుకోండి, బెల్లాన్ని 5 గ్రాములు కలపండి, భోజనాన్ని గంట ముందు తింటూ ఉండండి. దీంతో రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. కానీ బ్లీడింగ్ పైల్స్ మీ సమస్య అయినప్పుడు దీన్ని వాడి చూడండి. కరక్కాయ పొడి 5 గ్రాములు, బెల్లం 5 గ్రాములు కలిపి భోజనానికి గంట ముందు తింటూ ఉండాలి. ఇక వాంతులు, ఈ వామిటింగ్స్ కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కూడా కరక్కాయతో ఒక మంచి ఔషధం ఉంది. కరక్కాయ పొడి 3 గ్రాములు, తేనె 1 చెంచా కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే వాంతులు తగ్గుతాయి. కాబట్టి వాంతులు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ ఔషధాన్ని వాడుకొని చూడండి. కరక్కాయ పొడి 3 గ్రాములు, తేనె 1 చెంచా కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, లేదా అవసరం ఉంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల తీసుకుంటూ ఉండండి, వాంతులు తగ్గుతాయి. అలాగే ఆకలి పెరగటానికి, అన్నం అరగటానికి కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. ఈ ఆకలి, దీన్ని రోజు నన్ను ఆ ప్రాక్టీస్లో చాలామంది అడుగుతుంటారు, ఏదన్నా టానిక్ రాయండి డాక్టర్ గారని. టానిక్ కంటే అద్భుతంగా ఇది పనిచేస్తుంది. కరక్కాయ బెరడు పొడి 60 గ్రాములు, పిప్పళ్ళ పొడి 30 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, నల్ల ఉప్పు పొడి 10 గ్రాములు, పొంగించిన మంచి ఇంగువ పొడి 5 గ్రాములు, ఇవన్నీ కూడా దోరగా వేయించి కలిపి నిల్వ ఉంచుకోండి. పూటకి 2 లేదా 3 గ్రాములు మోతాదుగా గోరువెచ్చని నీళ్లతోటి 2 పూట్ల ఆహారానికి అరగంట ముందు దీన్ని తీసుకుంటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. దీన్ని అరుగుదల పెంచుకోవాలంటే అన్నం తర్వాత తీసుకోవాలి, అప్పుడు అరుగుదల పెరుగుతుంది. చూసారా, ఎపిటైట్కి డైజెషన్కి ఇలాగా ఏకకాలంలో ఇది పనిచేస్తుంది. కాబట్టి ఈ ఫార్ములా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని దీన్ని మూలికల షాప్ నుంచి తెచ్చుకొని తయారు చేసుకోండి. కరక్కాయ బెరడు పొడి 60 గ్రాములు, పిప్పల పొడి 30 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, నల్ల ఉప్పు పొడి 10 గ్రాములు, పొంగించిన ఇంగువ పొడి 5 గ్రాములు, ఇలా అన్నింటినీ కలిపి విడివిడిగా దోరగా వేయించి కలిపి నిల్వ చేసుకోవాలి. పొడిగా చేసుకున్న తర్వాత పూటకి 2 లేదా 3 గ్రాములు మ్యాక్సిమం దీన్ని నీళ్ళకి కలిపి, గోరువెచ్చ నీళ్ళకి కలిపి తాగుతూ ఉండాలి. ఫుడ్కు ముందు తాగితే ఎపిటైట్ పెరుగుతుంది, ఫుడ్ తర్వాత తీసుకుంటే డైజెషన్ పెరుగుతుంది. ఇక యవ్వనం అంటే ఎవరైనా ఏ మనిషి అయినా బలాన్ని యవ్వనాన్ని కోరుకుంటాడు. ఇలా యంగ్ ఏజ్, యంగ్ లుక్ ఉండాలంటే కరక్కాయ బాగా పనిచేస్తుంది. దోరగా వేయించిన కరక్కాయల పొడిని ఆవు నెయ్యితో మర్ధించి నిల్వ చేసుకోవాలి. 2 పూట్ల, అది పూటకి 3 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ బలం పెరుగుతుంది. అలాగే చర్మ వ్రణాలు, ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ చర్మం పైన వ్రణం అవుతుంది, ఇక తగ్గదు ఒక పట్టాన. దీనికి కరక్కాయతో ఒక మంచి లేపనం, ఒక ఆయింట్మెంట్ లాంటివి తయారు చేసుకుందాం. కరక్కాయని మట్టి మూకుడులో వేసి వేయిస్తూ నల్లగా కాల్చండి. కాలుతుంది కదా బొగ్గులాగా, దాన్ని నూరి అప్పుడు అది బొగ్గు పొడిలాగా అవుతుంది. దానికి నువ్వుల నూనె కలపండి, మళ్ళీ నూరితే అది ఆయింట్మెంట్ లాగా అవుతుంది. దీన్ని గాయాలలో, వ్రణాలలో దీన్ని లేపనం చేస్తూ ఉంటే త్వరగా తగ్గుతాయి దురదలు, దద్దుర్లు. ఇవి ఒకవేళ ఉంటే అవి తగ్గటానికి కరక్కాయ పొడి 5 గ్రాములు, 1/2 కప్పు గోమూత్రం అంటే 7 సార్లు వడపోసిన గోమూత్రం కలిపి 2 పూట్ల దీన్ని సేవిస్తూ ఉంటే దురదలు, దద్దులు పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా ఎలా వాడాలి చర్మ వ్యాధుల్లో అంటే, కరక్కాయను ముందు మట్టి మూకుల్లో వేయిస్తూ నల్లగా కాల్చి ఆ బొగ్గులాగా అయిన దాన్ని నూరి నువ్వుల నూనె కలిపి మళ్ళీ నూరి ఆయింట్మెంట్లా తయారు చేసుకొని దీన్ని ఈ గాయాల మీద, వ్రణాల మీద రాస్తూ ఉండాలి. ఇదొకటి. ఒకవేళ దురదలు, దద్దుర్లు ఉంటూ ఉంటే లోపలికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలా, కరక్కాయ పొడి 5 గ్రాములు, 1/2 కప్పు గోమూత్రం ఇలా కలపాలి. గోమూత్రాన్ని గోవర్క్ అనే పేరుతోటి స్టెరిలైజ్ దొరుకుతుంది, దాన్ని వాడుకోవచ్చు, లేదా 7 సార్లు వడపోసి వాడుకోవాలి. 2 పూట్ల కూడా సేవిస్తూ ఉండాలి. దీంతో దురదలు, దద్దులు తగ్గుతాయి. ఇక గొంతు లోపల పుండుకి
ఒక మంచి ఔషధం ఉంది కరక్కాయతో. కరక్కాయ పొడి 10 గ్రాములు, ఒక గ్లాసు మంచినీళ్ళలో సగానికి వేసి మరిగించండి, వడపోయండి. ఆ కషాయాన్ని 2 పూట్ల సగం సగం మోతాదుగా గోరువెచ్చగా 1 చెంచా తేనె కలిపి మెల్లమెల్లగా తాగుతూ ఉంటే గొంతు లోపల పుండులాగా అవటం, అంటే ఫారింజైటిస్, లారింజైటిస్, అలాగే గొంతులో నసగా అనిపించటం, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. కాబట్టి క్రానిక్ ఫారింజైటిస్కి, గొంతు నొప్పికి, గొంతు లోపల పుండుకి ఇది మంచి ఔషధం. కరక్కాయ పొడి 10 గ్రాములు, దీన్ని ఇలా తీసుకొని నీళ్ళకి వేసి స్టవ్ మీద పెట్టి సగానికి మరిగించండి. వడపోసుకొని ఆ కషాయాన్ని 2 పూట్ల సగం సగం మోతాదుగా కొద్దిగా తేనె కలిపి, 1 చెంచాడు తేనె కలిపి మెల్లమెల్లగా సిప్ చేస్తూ ఉండాలి. గొంతు లోపల ఈ సమస్య తగ్గుతుంది. ఇక కొంతమందికి బాగా చెమట పడుతూ ఉంటుంది, ఇలా అతిగా చెమట పడుతున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. కరక్కాయ బేరణ్ణి మంచి నీళ్ళతో మెత్తగా నూరండి, ఒళ్ళంతా నలుగు పెట్టుకోండి. ఆరిన తర్వాత స్నానం చేస్తూ ఉంటే అతి చెమట బాధ తగ్గిపోతుంది. చాలా ఆసక్తికరమైన ఔషధం ఇది. హైపర్ హైడ్రోసిస్ అంటారు, కొంతమందికి బాగా చెమట పడుతూ ఉంటుంది, దీంతో ఇక దుర్వాసన వస్తూ ఉంటుంది శరీరం అంతా. దానికి ఇది చక్కటి పరిష్కారం. కరక్కాయ ఒలుపు అంటే కరక్కాయ బెరడ్ని మంచి నీళ్ళతోటి మెత్తగా నూరండి, ఒళ్ళంతా నలుగు పెట్టుకొని అలా వదిలేసి ఆరిన తర్వాత స్నానం చేస్తూ ఉండండి, ఎక్సెసివ్ స్వెట్టింగ్ తగ్గుతుంది. ఇక బోదకాలు ఒక పెద్ద ఛాలెంజింగ్ కండిషన్. ఇలాంటి ఈ బోదకాలకు కూడా మంచి ఔషధం కరక్కాయతో ఉంది. కరక్క పిందెల్ని వంటామదంలో వేయించండి, ఆరబెట్టండి, తీసి పక్కన పెడితే మళ్ళీ డ్రై అయినట్టు అవుతాయి, అప్పుడు దంచి పొడి చేసుకోండి. ఆ పొడిని 1-3 గ్రాములు తీసుకొని 1 ఆవు మూత్రం 7 సార్లు వడపోసింది 30 మిల్లీలీటర్లు తీసుకోండి, అంటే 2 టేబుల్ స్పూన్లు. ఇలా రెండింటిని కలిపి తీసుకుంటూ ఉండండి లోపలికి, దీంతో బోధ వ్యాధి తగ్గుతుంది. కాబట్టి బోధకాలు మీ సమస్య అయితే ఏం చేయాలి, ముందు కరక్కాయ పిందెల్ని, కరక పిందెలు అంటారు, వంటామదంలో వేయించాలి. తర్వాత తీసి ఆరబెడతారు, ఆరబెడితే అంతా పీల్చుకొని మళ్ళీ పొడి పొడిగా అయిపోతుంది అది. అప్పుడు పొడిగా అయిన తర్వాత పొడి చేసుకోండి, అంటే దంచండి. ఇప్పుడు ఈ పొడిని 1-3 గ్రాములు తీసుకొని 30 మిల్లీలీటర్ల గోమూత్రంతో కలపండి, అంటే 2 టేబుల్ స్పూన్ల గోమూత్రంతో, అంటే 3 గ్రాముల కరక్కాయ పొడిని 30 మిల్లీలీటర్ల గోమూత్రంతో కలపాలి, తాగేయాలి. ఇది శుద్ధి చేసిన గోమూత్రాన్ని వాడాలి, ఇది మీకు గువార్కం పేరుతో దొరుకుతుంది, దీంతో ఈ బోధవ్యాధి తగ్గుతుంది. లేదా మరొక మంచి ఔషధం ఉంది, కరక్కాయ పొడిని ప్రశస్తమైన తిప్పసత్తుని తీసుకోవాలి, సమంగా గరిపి నిల్వ చేసుకోవాలి, అంటే గుడుచి సత్వం అంటారు. ఇప్పుడు దీన్ని పూటకు 3 గ్రాముల మోతాదుగా 2 ఔన్సుల గోమూత్రంతో కలిపి తాగుతుంటే కూడా క్రమంగా ఈ దీర్ఘకాలపు బోధవ్యాధి తగ్గుతుంది. ఇక కొంతమందికి కాన్స్టిపేషన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో సుఖ విరేచనానికి ఒక మంచి ఔషధం ఉంది. కరక్కాయ బెరడు పొడి 20 గ్రాములు, ధనియాల పొడి 20 గ్రాములు, పటికి బెల్లం పొడి 70 గ్రాములు కలిపి నిల్వ ఉంచుకోండి. రోజు 2 పూట్ల 1 చెంచాడు పొడిని 1 గ్లాసు మంచినీళ్ళ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే ఈ సుఖ విరేచనం అవుతుంది, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఇది బుద్ధివర్ధకంగా కూడా పనిచేస్తుంది. చూసారు ఎన్ని లాభాలు, ఎందుకంటే కాన్స్టిపేషన్ అనుసరించి ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి అన్నింటినీ తగ్గించుకోవచ్చు మోషన్ ఫ్రీ అయితే. కాబట్టి మలబద్ధకం మీ సమస్య అయితే ఏం చేయాలి, కరక్కాయ బెరడు పొడిని 20 గ్రాములు, ధనియాల పొడిని 50 గ్రాములు, పటికి బెల్లం మిశ్రి నవ్వుబోతు దీన్ని 70 గ్రాములు కలిపి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 పూట్ల 1 చెంచాడు పొడిని 1 గ్లాసు మంచినీళ్ళ కలిపి ఫుడ్ తర్వాత, ఆహారం తర్వాత సేవిస్తూ ఉండండి. దీంతో మలబద్ధకం తగ్గి దాన్ని అనుసరించి అనేక సమస్యలు తగ్గుతాయి. ఇక పిల్లల్లో నోటిపోత వస్తూ ఉంటుంది, అప్పుడేం చేయాలి, కరక్కాయతో 1 చక్కటి చికిత్స ఉంది. కరక్కాయ పొడి, జీలకర్ర పొడి, మాను పసుపు పొడి, ఆకు పత్రి పొడి, వీటిని సమంగా కలిపి ఉంచుకోండి. 5-6 చిటికల పొడిని తీసుకొని 1/4 చెంచాడు తేనె కలిపి రంగరించి నోటి లోపల పట్టిస్తూ ఉండండి, నోటి పూత తగ్గుతుంది. దీన్ని పిల్లలు పొరపాటున మింగినా ఏం కాదు, అన్నీ కూడా సురక్షితమైనటువంటి ఔషధులే కదా. కాబట్టి పిల్లల నోటి పూతకి ఈ ఔషధాన్ని తయారు చేసి వాడండి. కరక్కాయ పొడి, జీలకర్ర పొడి, మాను పసుపు పొడి, ఆకుపత్రి పొడి, వీటిని సమంగా కలపాలి. నిల్వ ఉంచుకొని 5-6 చిటికలు తీసుకొని కాస్త తేనె కలిపి అంటే పేస్టా చేసి నోరంతా పట్టించాలి, నోటిపోత తగ్గుతుంది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత కానీ వేడి చేసినప్పుడు కానీ పిల్లలకి ఇలా వస్తూ ఉంటుందే, అప్పుడు దీన్ని వాడండి. ఇక చిన్నపిల్లల మలబద్ధకం ఒక పెద్ద ఛాలెంజ్, తల్లిదండ్రులు అల్లల్లాడిపోతూ ఉంటారు,
ఇలాంటి చిన్నపిల్లల మలబద్ధకానికి కూడా కరక్కాయ బాగా పనిచేస్తుంది. లేత కరక్కపిందల్ని చిన్న మంట మీద నేతిలో దోరగా వేయించండి, అంటే ఒక బాణల్లో నెయ్యి తీసుకొని లేత కరక్కపిందల్ని దాంట్లో వేసి అలాగా మీరు వేరుశనగ పప్పుల్ని ఎలాగ ఫ్రై చేస్తారో అలా చేయండి. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి పొడి కొట్టండి, అంటే ఆరిన తర్వాత పొడి చేసి నిల్వ దాన్ని పొడిగా తయారు చేయండి. దీనికి సమంగా సైంధవ లవణం కలపండి. ఇప్పుడు ఈ రెండు కలిపి నిల్వ చేసుకోండి. పూటకి ఒకటి లేదా మూడు చిటికెళ్ళు మోతాదుగా కొంచెం నీళ్ళకి కలిపి తాగిస్తూ ఉండండి పిల్లలకి. పిల్లల్లో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు, అలాగే ఆకలి తగ్గటం, మలబద్ధకం ఇవన్నీ తగ్గుతాయి. కాబట్టి పిల్లల మలబద్ధకానికి ఈ ఔషధాన్ని వాడి చూడండి. అన్నీ కూడా సురక్షితమైన రెండే మనం వాడేది. కరకపిందని చిన్న మంట మీద ముందు దోరగా వేయించి తర్వాత పొడి చేసుకొని దానికి ఆ కరకపిందల పొడికి సమంగా సైంధవ లవణం కలపండి. ఇప్పుడు పూటకి ఒకటి లేదా మూడు చిటికెళ్ళు చాలు నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తాగించండి ఈజీ. దీంతో పిల్లల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు, అలాగే ఆకలి తగ్గటం, మలబద్ధకం ఇవన్నీ తగ్గుతాయి. ఇక కొంతమందికి అండవృద్ధి ఉంటుంది, అంటే వృష్ణాలు వాస్తాయి, ఆర్కైటిస్, ఎబ్డైడోమ్ ఆర్కైటిస్, తర్వాత ఇలాంటి సందర్భాలలో ఈవెన్ హైడ్రోసిల్లో కూడా ఒక చక్కటి ఔషధం ఉంది. కరకపుచ్చుల పొడి, సన్న రాష్ట్రం పొడి, వెల్లుల్లిపాయలు, ఈ మూడింటిని సమంగా తీసుకోండి. ఆముదం చెట్టు వేరు రసంతో బాగా మర్దించి కుంకుడు గింజలంతా మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిల్వ చేసుకోండి. రోజు రెండు లేదా మూడు పూట్ల ఒక మాత్ర చొప్పున నీళ్లతో తీసుకుంటూ ఉంటే ఈ అండవృద్ధులు తగ్గుతాయి. చూసారా, ఇలాగా కరక్కాయను ఉపయోగించి అనేక రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాస్త మనకి ఓపిక ఆసక్తి ఉంటే అద్భుతాలు సాధించవచ్చు ఈ కరక్కాయతో. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి సమస్య ఈ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన సురక్షితమైన సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు చాలా ఉంటాయి. వాటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు సూచించాల్సి ఉంటుంది. అప్పుడు సమస్య ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత మొండిదైనప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నిశ్చయంగా తగ్గించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.